కుంభకోణాలు భూకుంభకోణాలు కోరలు చాచి మరీ భూములను మింగేశారు. హైదరాబాద్ భూకుంభకోణంపై సర్కారు సీరియస్ కావడంతో జిల్లాలోనూ ఈ భూకుంభకోణాలు వెలుగుచూస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న భూకుంభకోణాలపై ఏసీబీ దృష్టి సారించడంతో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. ఆర్మూర్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ విస్తృత సోదాలు నిర్వహించి కుంభకోణాల చిట్టాను బయటకు లాగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ నరేందర్రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం సోదాలు చేపట్టింది. సుమారు 4 గంటల పాటు అధికారులు తనిఖీలు జరిపారు. దీంతో కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గుట్టు బట్టబయలైంది. అనుమానాలను పసిగట్టిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టార్ కార్యాలయంలోని సిబ్బందిని విచారించారు. ఇది వరకు జరిగిన డాక్యుమెంట్లను రికార్డులను పరిశీలించారు. ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ రైటర్లను సైతం వదలకుండా విచారించారు. 2011 నుంచి జరిగిన ఇంటర్నల్ ఆడిట్ రికార్డులు అందుబాటులో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇది వరకు సబ్ రిజిస్టార్ గా పనిచేసి సస్పెండ్ అయిన పాపయ్య రికార్డులను తీసుకెళ్లినట్లుగా విచారణలో తేలింది. 2013 నుంచి 2017 వరకు కార్యాలయంలో 62 డాక్యుమెంట్లు పూర్తయినప్పటికీ అవి కార్యాలయంలో నిల్వ ఉంచడంపై అధికారులు ఆరా తీశారు. 17 డాక్యుమెంట్లను స్కానింగ్ చేయకుండా ఉంచడంపై అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో చేసిన 22 డాక్యుమెంట్లపై విచారణ జరుపుతున్నారు. అవి ప్రభుత్వ భూముల లేకపోతే ప్రైవేటు భూములకు సంబంధించినవా అని తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. 1997 నుంచి 2017 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లలో 4 డాక్యుమెంట్లు మార్కెట్ విలువ కంటే తక్కువగా కట్టించారని తమ విచారణలు వెలుగుచూస్తుందని ఏసీబీ డీఎస్పీ మీడియాకు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసిన అవకాశం ఉండాలి. అట్లాంటివి కూడా 2000 డాక్యుమెంట్స్ మనం 2013 నుంచి కూడా ఇక్కడ జరిగినాయి. అవి కూడా వెరిఫై చేసి ఏమైనా ప్రభుత్వ భూములు కానీ లేకపోతే ప్రొహిబిటెడ్ ఆదర్శ భూములు కానీ ఉన్న ఈసీబీ చేసినటువంటి కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 4 డాక్యుమెంట్స్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1997 నుంచి వరకు మార్కెట్ ఫీజు కంటే తక్కువ పడడం వల్ల ఆ డాక్యుమెంట్స్ పెండింగ్ పెట్టడం చెప్పి చెప్తారు. అన్నింటి మీద ఒక నివేదిక తయారు చేసి పై అధికారులకు పంపించడం జరుగుతుంది.